చాలా వస్తున్నారు వారికి అనిపించే సంకల్పంతో చాలా భాషగా రావడం జరిగింది. మరి మేము నిర్వహించే కార్యక్రమాలకు మేము మా దుర్గారావు కానీ నారా పట్నాయక్ గారు కానీ మేము చెప్పాం, వాళ్ళు కూడా మరి వెబ్ జర్నలిస్టులు కూడా డిజిటల్ మీడియా కూడా సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మిమ్మల్ని కూడా మేము పలుకునాలని ఉద్దేశంతోనే మేము కూడా అన్నింటిలో కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో కూడా మీకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ విషయం మీకు తెలుసు, దొంగరాధర్ కానీ నారాజ్ పట్నాయక్ గారు కానీ మీకు ఏమిచ్చినా సరే ఎప్పుడు కూడా వెబ్ జర్నలిస్ట్కి ఇవ్వద్దు అని ఎప్పుడు కూడా ఈరోజు చెప్పలేదు. కాబట్టి మీరు కూడా మా పార్టీ కాబట్టి మేము నిర్వహించే కార్యక్రమానికి ఈరోజు మేము ముగ్గురు కూడా మేము ముగ్గురు మీకు అందరి పార్టీతో తెలుసు మేము ముగ్గురు కూడా ఈరోజు మీ కార్యక్రమానికి ఇచ్చేసాం. అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా కొంచెం ప్రోత్సాహంతో ముందుకెళ్ళడానికి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకొని లేకుండా మనం గుర్తుపెట్టేస్తారనే భావం మీరు లేకుండా ప్రతిరోజు మహిళా దినోత్సవం భావించి మా ఈడబ్ల్యూజే జేడబ్ల్యూజే విశాఖపట్నం జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ వహిస్తున్న సత్కారాన్ని స్వీకరించి ఇంకొక ఇంకొంత ఉత్సాహంతో పనిచేయాలని కోవిడ్ టైంలో చాలామందికి ప్రాణం కాపాడిన అంటే ఒక పేషెంట్కి ఒక డాక్టర్ మందు పేషెంట్ చూస్తే 100 మంది పేషెంట్ తెలియదు ఏమన్నారు వాళ్ళ సేవలు. ఫస్ట్ బాయ్స్ తర్వాత ఏమైనా వీరి సేవలు మాత్రం ఈ రాష్ట్రం మర్చిపోలేని మేము మర్చిపోవాలి మనస్ఫూర్తి తెలియజేస్తుంటే. ఒక కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చిన మీడియా వాళ్ళని అనేక విధాలుగా విమర్శిస్తుంటారు. మీడియా వాళ్ళు చేశారు అని అంటే ఏదేదో లక్షల లక్షలు సంపాదించారు లక్షల లక్షలు ఇచ్చేశారు అని అనుకోవచ్చు. మొట్టమొదటిసారిగా మా అసోసియేషన్ వాళ్ళు ఈ వెబ్ ఛానల్ అసోసియేషన్ వాళ్ళు ఆరోగ్యానికి డాక్టర్లు ఎంత ఇంపార్టెంటో వాళ్ళ వెనకాలు ఏ నమ్ములు కూడా అంత ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర పోషించేది మాత్రం. అటువంటి వ్యక్తుల్ని గుర్తించి జనరల్ గా అసోసియేషన్ లో మీటింగ్ పెట్టుకునేటప్పుడు డాక్టర్లకు చేద్దామని అన్నారు కొంతమంది, కానీ నువ్వు కాదు కాదు కాదని మెజార్టీ వాళ్ళందరూ కూడా ఏ అన్నమ్మల్ని చేద్దామని చెప్పన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి కష్టం గురించి ఇవన్నీ డైరెక్ట్ గా చూశారు కాబట్టి ఆర్గనైజ్ దీంట్లోకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం ఉంది. కాబట్టి వెబ్ ఛానల్ వాళ్ళు నేను తీసుకున్న నిర్ణయానికి నేను అభినందనలు వైద్యం. మొన్నప్పటి రాష్ట్రం కూడా మన వెబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు రాష్ట్రం కూడా మమ్మల్ని మేడం గారిని నన్ను అమ్మను పిలిచి రాష్ట్రం కూడా వేరే వారికి స్కూల్కి ఫుడ్ కావాల్సిన అంచ కావాల్సిన 15 ఇయర్స్కి 1 మంత్కో వాళ్ళ ఫుడ్ మీటర్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కానీ ఇప్పుడు చెప్తున్నారు సార్ అమ్మగారు పట్నాయక్ గారు డాక్టర్స్ కంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఏ నమ్మను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చేయాలని ఒక థాట్ ఆలోచన చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం పైన ప్రోత్సహించాలంటే 5 అఫీషియల్ లేకపోతే పైన ఉన్నటువంటి ర్యాంక్ వాళ్ళని మనం చేస్తూ ఉంటాం. ఫుడ్ పేషెంట్ సంబంధించిన మెడికల్ కిట్ వాళ్ళు ఇస్తూ ప్లస్ గవర్నమెంట్ మీద కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళు 5 అఫీషియల్తో కోఆర్డినేట్ చేస్తూ ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇస్తూ కోవిడ్ పేషెంట్స్ కానీ అప్పుడున్న పరిసరాలు కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఫేవర్ సర్వే ఆల్మోస్ట్ ఇప్పటికి 13 సార్లు 14 సార్లు ఫేవర్ సర్వే చేయడం కూడా నిజంగా అభివృద్ధి వాళ్ళకి వాళ్ళని మీరందరూ కూడా పార్టీ ఎట్టేసి 2 సంవత్సరాలు పేదల సర్వే చేయడం చిన్న విషయం కాదు, రాష్ట్రం విషయం కాదు, ఇది ఈజీ అయ్యే కాస్త కాదు ఇవన్నీ కూడా చేస్తూ అలాంటి వారిని సన్మానించడం అనుకోవడం చాలా గొప్ప విషయం. ఈ థాట్ అవకాశం నాకు తెలియదు చెప్పేట్టుగా ఆయన అయితే వాళ్ళు అభినందించేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన ఒకసారి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మన విశాఖనగరానికి విషయానికి వస్తే మరి హరివెంకట కుమారి గారిని ఈ యొక్క నగరానికి వేరుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం మరి మా కౌన్సిల్లో 92 మంది కార్పొరేట్స్ ఉంటే సకాలకు పైగా 50% పైగా మహిళలు ఇచ్చి కార్పొరేట్ మెజార్టీ మహిళలే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మేయర్ గారిని సర్పంచ్ కానీ 50% పైగా ఈ ముఖ్యమంత్రి గారు మహిళా వారిని ఉండి మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా చైర్మన్గా మన అక్రమాన్ని విజయనగర్ గారు అని మా జిల్లా పరిషత్ చైర్మన్గా సుభద్ర గారు ఎక్కడో అవతల నుంచి పూర్తి ఏరియా నుంచి మన ప్రాంతానికి విశాఖ నగరానికి మా జిల్లా పరిషత్ చైర్మన్గా చేయడం
మరి మహిళల తాలూకా ఇది లేకుండా మరి ఏది కూడా మగవాళ్ళు ఎవరు కూడా కుటుంబం కూడా ఏది నడవదు. మరి ముఖ్యంగా శ్రీరావు గారు పెట్టిన వెబ్ ఛానల్ ఆధ్వర్యంలో మరి ఏ నెంబర్లు సన్మానించడం చాలా అభినందనీయం. మరి చాలా మంది మీ అందరం కూడా కోవిడ్లో మరి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ సేవలతో చాలా మంది ప్రాణాలతో భయపడ్డారు. మరి చాలా ధైర్యంగా మరి కోవిడ్ టైంలో టూ టైం టూ ఫస్ట్ టైం సెకండ్ టైం లో కూడా మరి ఎవరైతే ఉన్నారో కోవిడ్ పేషెంట్స్ అందరితో టైం టు టైం అన్ని టాబ్లెట్స్ ఇవ్వడం కానీ ఇంజక్షన్స్ ఇవ్వడం కానీ వాళ్ళతో మంచిగా మాట్లాడడం కానీ చాలా మంది ప్రాణాలతో భయపడటం చాలా అభినందనీయం. మరి ముఖ్యంగా మహిళలందరూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ లేడీస్ కి ఒక ప్రాధాన్యత ఈ రోజు సంతరించుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. లేడీస్ వాళ్ళ అంకిత భావంతో పనిచేసి ఈ రోజు ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్క స్త్రీ కూడా అందులో అన్ని రంగాల్లో కూడా విద్యారంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు అన్ని రంగాల్లో కూడా స్త్రీలకు ఒక ఉన్నతమైన ప్రాధాన్యత ఉంది ఈ రోజుల్లో. అంతేకాకుండా సంగీతంలో కావచ్చు జానకి చిత్ర లాంటి వాళ్ళు, క్లాసికల్ డాన్స్ లో కావచ్చు మొదలు లాంటి క్లాసికల్ డాన్సర్స్, అలాగే ఈరోజు స్పోర్ట్స్కి వస్తే ఇక్కడ పిటి ఉషా దగ్గర నుంచి, కరణ మల్లేశ్వరి దగ్గర నుంచి, పివి సింధు, సైనా నెహ్వాల్, సానియా మిర్జా ఇలాంటి వాళ్ళు, మేరీ కోమ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఒక గుర్తింపు తెచ్చి అంకిత భావంతో ఈరోజు ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు మహిళలందరూ కూడా. ఆ విధంగా ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరోనా లాంటి కష్టకాలంలో కూడా డాక్టర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎంతో సేవ చేశారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏఎన్ఎంస్ వాళ్ళ ప్రాణాలకి ఫలంగా పెట్టి కూడా ఈరోజు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో నుంచి ప్రతి ఒక్కరిని కాపాడడంలో వాళ్ళ ఫీవర్ సర్వే చేయడం కావచ్చు, ఇంజక్షన్ చేయడం కావచ్చు, అన్ని విషయాల్లో ముందుండి ఈరోజు వాళ్ళకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు మహిళా మూర్తులు అందరూ కూడా. వాళ్ళకి నిజంగా ఇలాంటి సత్కారాలన్నీ చాలా తక్కువ నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేయడం కావచ్చు, కరోనా లాంటి టైంలో ఎవరు పక్క వ్యక్తిని కూడా దగ్గర కూడా వెళ్ళి మాట్లాడే పరిస్థితులు ఉండేవి కాదు. అలాంటప్పుడు మీ అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి సేవలు చేయడం, ఇంజక్షన్స్ చేయడం, కిట్స్ ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశారు. నిజంగా మీ అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ మీకు చాలా తక్కువ అని అనుకుంటున్నాను. నిజంగా మహిళా మూర్తులు ఎక్కడున్నా కూడా వాళ్ళంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటారు. అది మహిళలకు ఒక గొప్ప వరం. జర్నలిస్టులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.